కథ పేరు ఇద్దరు మూర్ఖులు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన రెండు ఎకరాల భూమిలో జొన్న వేశాడు పైరు ఏపుగా పెరిగి కోతకు వచ్చే తరుణంలో సోమయ్య అనేవాడి పశువులు వచ్చిపడి పైరునంత పూర్తిగా నాశనం చేశాయి రామయ్య సోమయ్యను వెయ్యి రూపాయలు నష్టపరిహారం అడిగాడు సోమయ్య ఒప్పుకోలేదు రామయ్య ఊళ్ళో పెద్దలను తగాదా తీర్చమని కోరాడు ఊరి పెద్దలు రామయ్య తన పొలానికి కంచెయ్యక కనీసం కాపలా అయినా పెట్టకపోవడం అతని తప్పని తన పశువులను అదుపులో పెట్టకపోవడం సోమయ్య తప్పని అందుచేత సోమయ్య సగం పరిహారం అంటే ఐదు వందలు ఇయ్యాలని తీర్పు చెప్పారు ఊరి మునసబు లంచగొండి అందుచేత సోమయ్య తమ తగాదాన్ని పరిష్కరించవలసినది మునసబు అని రామయ్యకు చెప్పి మునసబు దగ్గరికి వెళ్ళి తనకు అనుకూలంగా చెబితే రెండు వందల యాభై ఇస్తానన్నాడు పరిహారం తేలికలో పోతుందని అతని ఉద్దేశం మునసబు లంచం పుచ్చుకొని రామయ్య తన పొలానికి కంచవేయక కాపలా పెట్టకపోవడం అతని తప్పేనని సోమయ్య పరిహారం ఇయ్యనవసరం లేదని తీర్పు చెప్పాడు రామయ్య ఈ తీర్పును ఆమోదించక తాలూకా అధికారి వద్దకు వెళ్ళాడు అతడు కూడా లంచగొండే రామయ్య అతనికి రెండు వందల యాభై రూపాయలు లంచమిచ్చి తనకు అనుకూలంగా తీర్పు చెప్పించుకున్నాడు గ్రామంలోని చేలకన్నిటికీ కంచెలు వేయాలని ఎక్కడా లేదు రామయ్యకు కలిగిన నష్టానికి పూర్తిగా సోమయ్య బాధ్యుడు అందుచేత అతను రామయ్యకు వెయ్యి రూపాయలు నష్టపరిహారం ఇయ్యాలి అని తాలూకాధికారి తీర్పు చెప్పాడు సోమయ్య జిల్లా అధికారి వద్దకు వెళ్ళాడు అతడు కూడా లంచగొండే తాలూకాధికారి నిన్ను రామయ్యకు వెయ్యి రూపాయల పరిహారం ఇయ్యమన్నాడు కదా అందులో సగం నాకిస్తే నీకు అనుకూలంగా తీర్పు ఇస్తాను అన్నాడు ఐదు వందలు లంచమిచ్చినా తనకు రెండు వందల యాభై లాభమే అనుకుని సోమయ్య జిల్లా అధికారికి ఐదు వందలు ఇచ్చుకున్నాడు అధికారి తీర్పు సరికాదని మునసబు తీర్పే సరి అయినదని జిల్లాధికారి తీర్పు ఇచ్చాడు రామయ్యకు రోషం ఎక్కువైంది అతడు మండలాధికారి వద్దకు వెళ్ళి ఆ అధికారికి ఐదు వందల లంచం పెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నాడు ఇక తీర్పు చెప్పడానికి మిగిలినది రాష్ట్రాధికారి ఆయన నీతిపరుడు న్యాయబుద్ధి గలవాడును ఆయన అంతా విని గ్రామ పెద్దల తీర్పుతో ఈకీభవిస్తూ సోమయ్య రామయ్యకు ఐదు వందల రూపాయలు ఇయ్యాలని తీర్పు చెప్పాడు సోమయ్య రామయ్యకు నష్టపరిహారం చెల్లించాడు రామయ్య సోమయ్య ఇంటికి తిరిగి వస్తూ తాము గ్రామ పెద్దల తీర్పు ఆమోదించినందుకు కలిగిన నష్టాన్ని లెక్కించారు ఒక్కొక్కరికి ఏడు వందల యాభై రూపాయల నష్టము శ్రమ కలిగినట్టు తేలింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో జేబులు కాళీ ఆయని ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యయ్యో జేబులు కాళీ ఆయని అనుకుంటూ అందుకు కారణం వాళ్ల మూర్ఖత్వము లంచగొండులను ఆశ్రయించడము అని తెలుసుకొని ఇంటిదారి పట్టారు